హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ గార్డెనింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనం మొక్కల్ని ఎలా కేర్ చేయాలని అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, నేను ఎల్లోగా ఉన్న ఆకులన్నీ పీకేస్తున్నానండి చెట్టుకి. అవి ఉండడం వల్ల కొత్త చిగుళ్ళు పెట్టడానికి అవకాశం ఉండదన్నమాట. సో మనం అవన్నీ తీసేసుకుంటే మంచిగా చిగుళ్ళు పెట్టడం, కాయలకు కూడా మనకి బలం అనేది అందుతుందన్నమాట. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా మనం వర్షాలు పడినప్పుడు గమనించుకొని ఇలా పచ్చగా వచ్చిన ఆకులన్నిటిని మనం తీసేసుకోవాలన్నమాట. అండ్ మనకి కొన్ని కొన్ని మొక్కలకి ఇలా హోల్స్ పడుతూ ఉంటాయి కదండి, అవి దేనికంటే చెట్టుకి ఎక్కడో పురుగు ఉందన్నమాట. మనం జాగ్రత్తగా ఆ పురుగునైనా తీసేసుకోవాలి, లేకపోతే ఇవి ఇలా హోల్స్ పడ్డ ఆకులన్నింటినీ మనం తెంపేసుకొని పసుపు వాటర్ కనుక స్ప్రే చేసుకుంటే చక్కగా మనకి మొక్క మళ్ళీ కొత్తగా చిగుర్లు పెట్టి మనకి మంచిగా కాపు అనేది ఇస్తుందన్నమాట. చూస్తున్నారా, నేను ఇవన్నీ తీసేస్తున్నాను అన్నమాట జాగ్రత్తగా. అండ్ ఇక్కడ చూస్తే మీరు కాకరగా ఇలా వంకపోయింది కదండి, ఇంకా అది పెరగడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎందుకంటే చెట్టుకి బలం సరిపోవడం లేదన్నమాట. మనం కొన్ని ఎరువులు ఇవ్వాలి. నేను ఇక్కడ మీకు కాయ ఎందుకు చూపిస్తున్నానంటే, వెంట వెంటనే పక్క పక్కన వచ్చిన కాయల వల్ల కొన్ని కొన్ని పిందెలు ఇలా చిన్నగా ఉండి ఆగిపోతాయండి, ఇంకా అసలు అవి పెరగవు. చూసారా, ఇక్కడ మాడిపోయి కూడా ఉంది కదా. ఇలా కొన్ని కొన్ని టిప్స్ మనం పాటించడం వల్ల చక్కగా మొక్కలు అనేవి హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందరి ఇంట్లో తప్పకుండా గార్డెనింగ్ చేసుకోండి. ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.